అందరికీ దండాలు నేను మీ లాట్కా నారన్న అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఒకటి బైర్ నరేష్ అరెస్ట్ ఆయన చేసిన వ్యాఖ్యలు అయ్యప్ప సామ్రాజ్యం ఒకటైతే రెంజల రాజేష్ రెండైతే ఇంకొకటి నిజామాబాద్లో ఒక టీచర్ ఇష్యూ కూడా ఆయన వినాయకునికి చెందినందుకు ఆయన మీద కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయి దాడి చేసి ఆయన మీద కేసు ఉల్టా కేసు పెట్టడం ఇవన్నీ మొత్తం ఒక దళిత్ సెక్షన్ టార్గెట్గా ఒక అంబేద్కరిస్టులు ఒక నాసిక్ల టార్గెట్గా మొత్తం ఒక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఒక చర్చ అనేది నడుస్తున్నది. అయితే దీని మీద మనతో మాట్లాడడానికే తెలంగాణ మాలమానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దార సత్యం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది ఈ దళిత్ సెక్షన్స్ మీద ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి, ఒకవేళ అది కావాల్సుకొని చేస్తారా లేకపోతే వీలు చేసింది తప్ప అది ఏమనేది ఆయన మాట్లాడాలని తెలుసుకుందాం. అదే సత్యం గారు చెప్పండి, అదే మీరు చూస్తున్నారు కదా ఇష్యూ ఈ మూడు రోజులు నాలుగు సంది మీరు అబ్జర్వ్ చేసింది ఏంది అసలు? అందరికీ తెలంగాణ ప్రజలందరికీ జయభీములు. ఈ గత వారం 10 రోజుల నుండి ఈ దళిత అంబేద్కర్ వాదుల మీద జరుగుతున్న దాడులకు కుట్ర బన్నిన ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వము దళితులను ఐక్యత కాకుండా దళితులను ముందు వాడకుండా కుట్రతోటి ఆర్ఎస్ఎస్ కుట్రలో ఆర్ఎస్ఎస్ భవన్లో జరిగిన కుట్రలో భాగంగానే వాళ్ళు చేసే కుట్రలు దాదాపుగా మనకు ఇప్పటిదాకా మనం మాట్లాడలేదు కాబట్టి మనకు అన్ని తెలుసుకున్న తర్వాతనే మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాము. ఈ కుట్రలు వాళ్ళ భవన్లే, బీజేపీ భవన్లోనే జరిగిన కుట్రలు గతంలో వారం 10 రోజుల కిందనే ఒక 15 డేస్ బిఫోరే జరిగిన కుట్రలు. ఎట్లనన్నా కర్ణాటకలో రాజ్యం వచ్చినట్టు బీజేపీ కుట్రమని తెలంగాణను కబ్జ పెడదామనే ఉద్దేశంతో కుట్రలు లేపింది. దళితులను అమాయకులను దళితులను ఇళ్ళల్లో పోయి లేడీస్ ఉన్నా కానీ సాంబుల రూపంలో ఉన్న రాక్షసులు వాళ్ళు సాములు కాదు, మేము నేనైతే నా భాషలో రాక్షసులు అంటున్నా. ఎందుకంటే సామి అంటే సామి లెక్క ఉండాలి. సామి దీక్షతోటి నికారైన దీక్షతోటి ఉండి ఆ భగవంతుని పెట్టుకోవాలి. ఒక లేడీస్ చూడకుండా ఒక దళిత ఇంటి మీద పడి రాక్షసులు లేకే వాళ్ళని దూషించుకుంటూ కొట్టుకుంటూ ఇది సాంబులకున్న లక్షణం ఉందా? ఏ లక్షణం ఉంది? ఏడున్నది? అదే చెప్తున్నా కదా, బీజేపీ పంపించిన గుండాలు వీళ్ళు, సాములు గారు, అసలు వీళ్ళు సాములే గారు, గుండాలు వీళ్ళు, ఆర్ఎస్ఎస్ గుండాలు వాళ్ళు మాబోలు కూడా ఉండొచ్చు. మేము చెప్తున్నాం ఏంటంటే ఆర్ఎస్ఎస్కు బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ ఇక్కడ తెలంగాణ కబ్జా పెడదామని చూస్తారు. ఇది దళితుల గడ్డ, ఇది తెలంగాణ సాయుధ పోరాట వీరులు కన్న భూమి, ఇది ఈ భూమిలో మహత్యం ఉంటుంది. ఈ భూమిలో ఈ భూమిని ఎవ్వడు ఉత్తర భారతదేశంలో వచ్చి దక్షిణ భారతంలో దండయాత్ర చేస్తంటే చూస్తూ గాజులు తొడుక్కొని లేరు. మేము ఏమన్నా చేయగలుగుతాం, ఎందుకంటే గతంలో తెలంగాణ చరిత్ర ఉంది, పెద్ద పెద్ద దొరలను పెద్ద పెద్ద భూస్వాములను తరిమి కొట్టిన చరిత్ర ఉంది. అంత 99% దళితులేమి ఉన్నాం ప్రతి పోరాటంలో, ఏ పోరాటంలో కూడా దళితులే ఉన్నాం. మమ్మల్ని టార్గెట్టి ఆర్ఎస్ఎస్ మమ్మల్ని టార్గెట్ చేసి మా కొంచెం తెలివి ఉన్న నాయకులు, నాస్తికులు అనుకో వేరే అనుకో, కొంచెం చదువుకున్న వాళ్ళను ఆమెంత మాత్రం మాట మాట్లాడకుండా నోరు ముయ్యనీకే ఈ దాడులు. ఏం చేసావు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓన్లీ దళితులనే టార్గెట్ చేయడానికి కారణం ఏంది మరి? ఈ ఎక్కువ చెప్తున్నావు కదా, ఇప్పుడే ఏ పోరాటం వచ్చినా దళితుల ముంగరు ఉంటారు. ఈ దళితులకి ఇట్లా ఈ ముగ్గటు ఉంటే మనం ఇక్కడ ఈ గడ్డను కబ్జా పెట్టలేం. అందుకనే దళితులను దొక్కి పెడితే మా సామ్రాజ్యం వస్తుంది, మేము మేల్కోవచ్చు, మేము ఇది చేయవచ్చు అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇద్దరు పైన కుట్ర ఇది. నేనేమంటున్నానంటే ఇది తెలంగాణ సాయుధ పోరాటం చేసిన గడ్డ, బీజేపీ అంత ఈజీగా ఈడ మనుగడ చేస్తుందని నేను చెప్పలేను. చేస్తే కూడా మేము ఊరుకోము, ఎందుకంటే అది ఇది మా ఆత్మ గుండె, తెలంగాణ అంటే దళితుల గుండె. దీన్ని మాత్రం ఎవరిని ఇక్కడ అడుగు పెట్టనీయం, ఎవ్వడు పెట్టినా కానీ బీజేపీ కార్యకర్తలు ఊళ్ళలో లేరా? మా ఇళ్ళకి ఎట్లా వాటి జొరబడి కొట్టిరో మీ ఇళ్ళకు, బీజేపీ కార్యకర్త ఇళ్ళకు కూడా జొరబడి అంతకంటే డబ్బులు చెయ్యి నరికితే తల నరుకుతాం, తల నరికితే మొత్తం తుకుడాలు చేసి పొలిమెరాల చల్లి వస్తాం మేము. మాది మేము ఎవరి జోలికోము, మా జోలికొస్తే ఊరుకోము. మేము హింసను ప్రేమ రాజ్యాంగబద్ధంగానే మేము కోరుకుంటున్నాం, భారత రాజ్యాంగబద్ధం లోబడే ఉంటాము. కానీ దీన్ని వైలెన్స్ చేసి మా ఇళ్ళకు జొరవాడి ఏదో నేపంతో ఆయన లేడు వెళ్ళిపోవాలి, సాములే కదా అతను లేడు, మరి ఆ లేడీస్ని ఎందుకు కొట్టాలి? ఆ లేడీస్ని ఎందుకు కొట్టాలి? కొట్టద్దు కదా, ఒక మహిళని చూడకుండా సాములకంత దుర్మార్గమైన ఆలోచన ఎట్లా వచ్చింది? అంత దుర్మార్గమైన సాములు దీక్ష మీద ఉన్న సాములకు ఆడలను కొట్టాయంటే దుర్మార్గమైన
ఆలోచన వచ్చిందంటే అది ఆడ వీళ్ళు పిన్ను కొట్టిరు ఆర్ఎస్ఎస్ బీజేపీ పిన్ను కొడితేనే ఇది ఇట్లా వైలెన్స్ అయింది మేము చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోలేము మా దళితుల మీద కానీ మా రాజేష్ మీద కానీ మా ఇంకోరి మీద కానీ చెయ్యి పడితే తలలు నరుకుతాం ఖచ్చితంగా తల ఒక్కరోజు రాజ్యాంగాన్ని పక్కకు పెట్టిన మేము ఏం చేయాలని కూడా అది చేసాం పిశ్వ రాజ్యాన్ని ఉత్సవోపించినాం పిశ్వ భ్రమణ రాజ్యాన్ని ఉత్సవోపించినాం మాకు దళిత గడ్డ ఐక్యత గడ్డ 89% మేము దళితులు ఉన్న గడ్డ ఇది ఈడ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం బ్రాహ్మణ రాజ్యం నడుస్తుందంటే ఈడ నడవనీయకలేము మేము ఖచ్చితంగా తెలంగాణ బాలమాడ అన్ని శ్రేణులలో మేము ముందుండి కొట్లాడుతున్నామని ఈ టీవీ సాక్షి చెప్తున్నాం. అయితే అంటే ఇప్పుడు బైర్ నరేష్ను ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిరు. ఇప్పుడు రెంజల్ రాజేష్ దొరకలేదు, పరారీలో ఉన్నాడు, ఆయన కూడా అరెస్ట్ చేయాలి, మాకు అప్ప చెప్పాలని అంటున్నారు. అంటే ఇప్పుడు రెంజల రాజేష్ని అరెస్ట్ చేసే సిచ్యువేషన్ ఉందా? రెంజల రాజేష్ అరెస్ట్ చేస్తే మేము ఒక ఆయన ఎంబడి ఒక 5,000 మంది అరెస్ట్ అవుతాం. అది చేయని, అందరు చేయని, చేస్తే రాజ్యాంగం ఉంది కదా, చట్టం ఉంది, చేయని, చేస్తే మేము కూడా పోతాం. ఆయన తరఫున మేము కూడా ఒక 5,000-6,000 మంది జైలుకు పోతాం. మేము జైలు బారో చేస్తాం, ఆయన ఏదైతే అరెస్ట్ అవుతాడో అదే రోజు మేము జైలు బారో కార్యక్రమం చేసుకుంటాం. అంటే మొత్తం అన్ని జిల్లాలలో మేము కాల్ ఆపిస్తాము. ఏ రోజైతే అరెస్ట్ అవుతారో అన్ని జాగాలో మేము కూడా అరెస్ట్ అవుతాం. అంటే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా మీ మాలమార్ నుంచి మీరు ఏమైనా స్టాండ్ తీసుకుంటారు? ఇంకా బరాబర్ స్టాండ్ తీసుకుంటాం. ఎందుకు తీసుకో, మా హక్కులు ఏడ భంగగలిగితే ఆడ నిలబడి మేము కొట్లాడి పోరాటం చేసి మా హక్కులు మేము సాధిస్తాం. మాకు అంబేద్కర్ ఇచ్చిన హక్కులను మాకు అనుభవించని చేస్తలేరు ఈ మనువాదులు, ఈ బీజేపీ గుండాలు. అందులోనే సాములను గుండాల రూపంలో ఉన్న సాములు వచ్చి ఈ విధంగా దాడులు చేస్తున్నారు. అయితే ఈ ఇష్యూలు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ నిజామాబాద్ కాడ కూడా ఒక టీచర్ మీద వినాయకం చెంది అని లేదని ఆయన ఆయనను కూసబెట్టి ఆయనను కూడా అవమానించే చేశారు. అది నాకు ఈరోజే తెలిసింది. ఒక టీచర్, ఒక చంద నాస్తికుడు అనే చంద నేను ఇయ్యనందుకు వాళ్ళని పగబట్టి ఆర్ఎస్ఎస్ గుండాలు బీజేపీలు కలిసి ఆయనను స్కూల్లో పాఠం చెప్తుంటే గుంజుకొచ్చి భారతదేశంలో తెలంగాణ ఇంత పెద్ద మూమెంట్లో ఎక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆటంకం కలిగేలే. ఒక ఢిల్లీలో ఒక హరీష్ రావు ఒకటి చేసిన తప్పితే ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో ఒక్క ఎంప్లాయీకి, అంత ఆంధ్రోళ్ళే ఉన్నారు కదా, ఒక్క ఎంప్లాయీ కూడా ఇది కీడుకు జరగకుండా సామరస్యంగా మేము సాధించినాం తెలంగాణ. ఇప్పుడు ఇదేంది, ఒక ప్రభుత్వానికి దళితుడు చందా అయ్యలేదా నేపంతో ఆయన మీద ఇంకో నేపం పెట్టి ఆయన స్కూళ్ళకి వెళ్ళి పాఠం చెప్తాడు తెలుకొచ్చి గుడికాడ తీసుకుపోయి బొట్టు పెట్టి నీ బొట్టు మాకు అవసరమా, నీ బొట్టు మాకు పొట్ట నింపుతుందా, ఈ బొట్టు మాకు పొట్ట నింపుతుందా, మా పొట్టకూసి కోసం కొలు చేసుకుంటుండు. మాకు మేము కూడా భక్తులమే, మాకంటే భక్తులు ఎవరు కాదు. వీళ్ళు రాజకీయ స్వార్థానికి భక్తుల రూపంలో వస్తున్నారు కానీ అసలు లేక కడితే మా దళితులంతా భక్తులు ఎవరు లేరు భారతదేశంలో. మరి అదే దళితులు భక్తులు అంటున్నాం, మరి అదే వాళ్ళు దేవుని మీద ఉల్టా కామెంట్స్ చేసిరనే కదా వీళ్ళంతా బాధ. అవన్నీ చరిత్రలు ఏముందో కదా చదివిండి, ఆయన కొత్తగా రాయలేదు కదా, ఆయనకేం సంస్కృతం వస్తుందా రాదా నరేష్కు నాకైతే తెలియదు. కానీ కొత్తగా పద్యాలు అయితే రాసి కొత్త శ్లోకాలు చదవలే కదా, ఉన్న శ్లోకం చదివిండు, ఎవరిని ఇచ్చిండు తాత్పర్యం చెప్పిండు, అది కండవైపాయితలు. కాకపోతే కొంచెం జర పబ్లిక్లో కొంచెం తగ్గి ఉండేది ఉండే కొంచెం ఉన్నదానికైతే వాస్తవం చెప్పిండు. ఆయన అయితే ఇంకా కొత్తగా జోడించి కొత్తగా రాసి పెట్టలేదు కదా, ఆయన ఏమున్నదో అదే చదివిండు. కొంచెం పబ్లిక్లో కొంచెం దాన్ని డౌన్గా చెప్పేది ఉంటే ఆయన ఆవేశానిక లేకుండా పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలనిక అది చెప్పిండు. దానికి చెప్పినందుకు చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది. ఆ విధంగా పోవాలి కానీ వీళ్ళు సాములు గుండాలు పోయి వీళ్ళని కొట్టడము వాళ్ళని కొట్టడము సమాజంలో జులుసు తీయడము. సాములు నిరారతో ఉంటారు, ఏమో రెస్ట్ తీసుకుంటుండాలి, రోడ్ల మీదకి భూతమాతలు తిట్టుకుంటూ సంపదం కొడుకని హెచ్చరించుకుంటూ. ఒక ఆయన బీజేపీ లీడర్ కూడా అంటాడు, బీజేపీ దళిత మోర్చా అంటారు, వాళ్ళు మావోలే కానీ మనం కూడా వాళ్ళకి పావులా కావద్దు అని చెప్తున్నాను నేను. బీజేపీలో కూడా మనం జెండాలు పక్కకు పెడదాం, మన జాతి కాడికి వస్తే ఎవరైనా మనం ఐక్యతం ఇద్దామని నేను చెప్తున్నా. అయితే అంటే మాలమానాడు నుంచి మీరు ఈ ఉద్యమాన్ని ఇంకా ఎట్లా తీసుకుపోదనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము చూసేది ఏంటంటే రాజేష్ని ఏం చేస్తారనేది. రాజేష్కి ఇట్లా అరెస్ట్ చేస్తే మేము చెప్తున్నాగా కాలాపిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల యూనిట్లు జిల్లాల యూనిట్లకు అందరికీ కాలాపిస్తాం. ఆ రోజు మేము కూడా జైలు బారు ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. అది అయితే రాజేష్ని అరెస్ట్ చేయనిద్దని చెప్తారు, చేయనియమో రాజేష్ని ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయం చెప్తున్నాం కదా. ఆయన గింత దెబ్బ పడితే ఆయన మీద ఏ ఈగాలినా కానీ మేము ఊకోం. అది ఇది తెలంగాణ రాష్ట్ర మాలమానాడు ఉపాధ్యక్షులు దార సత్యం. ఏదేమైనా రాజేష్ని అరెస్ట్ అయితే మేమందరం పోయి జైళ్ళలో కూసుటము, మమ్మల్ని కూడా అరెస్ట్ చేయమను అని
ఆయన డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి ఇట్లాంటివి ఏం జరగకుండా దీన్ని పోలీసులు శాంతియుతంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్దేశం కాబట్టి మీరు కూడా చూస్తూనే ఉండండి ఏబీఎన్ డిజమ్ టీవీ